ఈరోజు ఇంతకుముందు మీరు అడుగుతున్న ప్రశ్న ముందు ఇది అయిపోయింది. ఇది చాలా అత్యవసరం, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక నిజంగా ఒక అద్భుతమైన ఇవాళ విధానాన్ని మళ్ళీ మనం బ్యాక్ పూర్వం రోజుల్లో ఉన్నదాన్ని మళ్ళీ రాజశేఖర హయాంలో ఉన్న విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. కొంత మీ ద్వారా ప్రజలతో షేర్ చేసుకోండి, తర్వాత దానికి వెళ్దాము. ఇది మీకు మీ స్కీమ్ నిన్న మొన్నటి రోజు మీకు జరిగిన జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థానాలు ఇవ్వడము, ఇల్లు ఇవ్వడం అనేది సబ్ కమిటీ మీటింగ్ లో జరిగింది. దానికి కూడా మేము ఎంత ఎన్ని గజాలు ఎన్ని ఇవ్వాలి మీకు అనేది నిర్ణయించాము, ప్రిస్క్రైబ్ చేస్తాము. అది ఏ ధరకు ఇవ్వాలని కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ లో డిసైడ్ అవుద్ది. లిక్విడేషన్ ఉన్న వాళ్ళకి రాష్ట్రంలోను అలాగే జిల్లాల్లోనూ అలాగే ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వాలనేది నిర్ణయించారు. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగం. అది మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో ప్రతి ఒక్క అంశం నెరవేర్తుంది. ఈవెన్ నిన్న ఇది కూడా అయింది, ఏది లాయర్స్ కి ఇస్తున్న అడ్వకేట్ కి ఏదైతే స్టైపెండ్ ఇస్తామో అది కూడా డేట్ డిసైడ్ చేస్తాం. మీదైతే ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా అయిపోయింది. మీకు సంబంధించిన విలేకరులకు సంబంధించిన జర్నలిస్టులకు సంబంధించిన అంశం అయితే ఆల్రెడీ ఒక సబ్ కమిటీ మీటింగ్ కూడా అయిపోయింది. ఇంకో రెండో మీటింగ్ మూడో మీటింగ్ లో ఫైనలైజ్ చేసేస్తాం. అది మేనిఫెస్టో ప్రకారం మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం కూడా నిర్వహిస్తాం. అందంటే నేనే కన్స్ట్రక్షన్ 5 సంవత్సరాలు దొరుకుతుంది. కన్స్ట్రక్షన్ అనేది దొరుకుతుండదు, 44 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం మేము. ఏదైతే ఇళ్ల స్థలాలు అనేది ముందు సేకరించి అన్నగా ఉగాదికే సేకరించాలని పెట్టుకున్నాం కదా టార్గెట్ గా. ఉగాది కల్లా ఇళ్ల స్థలాలు సేకరించి ఇవాళ ఇంకెందులో ప్రధానమైన అంశం. అందుకే నేను మర్చిపోతాను, మిమ్మల్ని వచ్చి ఊరికి నన్ను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లిపోతాను మిమ్మల్ని. ఎందుకంటే క్రైటీరియా ఇది మన బీపీఎల్ ఉంది కదా వైట్ కార్డు, దళిత క్రైటీరియా. అది మిస్యూజ్ కాకుండా అదే వారికి డూప్లికేషన్ కాకుండా ఇంతకుముందు ఇల్లు ఇచ్చుంటే వాళ్ళు ఇవ్వడం లేదు. అంత దానితో పాటు వాళ్ళకి ఇల్లు ఉన్న వాడికి ఇల్లు ఇవ్వము, ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వము. అది ఇది కాకుండా ఇందులో ఇంకా 2-3 అంశాలు తీసుకున్నాం. ఇప్పుడు అదే బాధ, దాని గురించి వచ్చే వస్తున్నాను. మీకు గోప్రసాలు జరిగాయి, ఆక్యుపెన్సీ ఇవ్వలేదు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు తెలుగుదేశం ముందు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన పిల్ల పట్టాలని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవడం, వాళ్ళు తీసుకోవడం అన్ని చేస్తున్నారు. అందుకే అవన్నిటిని పరిశీలించారు. అవన్నీ కూడా పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చారు చాలామంది పేరు. అందుకే ఇవాళ ఆయన ఇంకో నిర్ణయం తీసుకున్నారు. అందుకే మీకు 1 by 1 వస్తున్నాను ఆయన. అందుకే జంప్ అయిపోతే ఎవరి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వద్దు, జంప్ అవ్వకి ఇంకా ఆయనకి వెళ్ళడానికి టైం ఉందని చెప్పారు. ఇదేంటంటే ఈ ఇల్లు ఎవరికైతే ఎదురుస్తారని ఎంతైతే చేస్తామో ఏదైతే మనం ఎక్కడ పట్టుకోవాలి, ఇప్పుడు ఏదైతే మనం వచ్చి ఇల్లు ఇస్తున్నామో సైట్ ఇస్తున్నామో సైట్ ఇచ్చి ఇల్లు కడదాం అనుకుంటున్నామో దాన్ని అయ్యి వెంటనే ఆ స్థలాన్ని కేటాయింపు చేసిన స్థలాన్ని వారి లబ్ధిదారుడి పేరుని రిజిస్ట్రేషన్ చేసేస్తా. ఇది పీడి, ఇది ఎప్పుడు జరగలే. వారి పేరుని కేటాయింపుతో పాటు కేటాయించిన దాన్ని వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇంకా అయిపోయాయి, ఇంకా హోల్డింగ్ వచ్చేస్తారు దాని మీద. మీరు అదే 5 సంవత్సరాలు దానికి లాకింగ్ పీరియడ్ పెడుతున్నాం. ఆ లాకింగ్ పీరియడ్ అనౌన్స్ చేస్తాము. లాకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఫ్రీ హోల్డింగ్ అయిపోతుంది. అది టైం చెప్తాం. ఫ్రీ హోల్డ్ అయిపోతుంది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేశామో మేము ఇంకా ఫ్రీ హోల్డ్ అయిపోయింది. అది మీకు అయిపోతే ఆ లాకింగ్స్ తీసేస్తే ఫ్రీ హోల్డ్ అయిపోతుంది. అది దీంతో పాటు
పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న దగ్గర వచ్చి ఇల్లు కట్టుకుని ఎంక్రోచ్మెంట్ లో కాకుండా ఇల్లు కట్టుకుని ఎవరైతే ఉన్నారు అబ్జెక్షన్ బిల్ లేని ఏరియా అంటే ఏంటి, ఎంక్రోచ్మెంట్ లో కాని నదీ గట్ల మీద కాని మన చంద్రబాబు నాయుడు కట్టుకున్నట్టుగా గవగట్ల మీద కాని లేకపోతే చెరువు గర్భాల్లో కాని ఇలాంటి అబ్జెక్షన్ నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 సెంట్లు లోపుగా ఉంటే అవన్నీ రెగ్యులేట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. నామినల్ ప్రైస్ కి చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేయాలని. ఇది ఇవాళ పేదవారి గురించి నిజంగా ఆలోచిస్తున్న ప్రభుత్వం అంటే ఇది. అది వేరు, వాళ్ళందరూ తీసేసిన నెంబర్ ఏదైతే అది ఒకరు ఆడు కానీ ఇందుకు వచ్చారు ఇంకొక సపోజ్ వచ్చిందని కూడా నెంబర్ తగ్గిపోతుంది, అంతే కదండి. అల్టిమేట్ గా మనం దాని గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏంటి, సాచ్యురేషన్ లో ఎవరికి ఇల్లు లేని వారు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది. పేదవారు ఎవరు ఇల్లు లేదని ఎండకెండి వానకు తడిచి ఉండకూడదు అనేది ప్రభుత్వం తాలూకు విధానం జగన్మోహన్ రెడ్డి తాలూకు నిర్ణయం. సో ఇది చెప్తే అదే అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అప్పటి నుంచి జరుగుతుంది. 2 సెంట్లు పైబడి ఉన్నదనుకోండి, దానికి ఇది విధానాలు ఖరారు చేస్తున్నారు. దాని ఎంత గవర్నమెంట్ ఫీజు చెల్లించి దాన్ని తీసుకోవాలని చేస్తారు. ఇది కూడా ఇందా చెప్పాను కదా మీకు సెంటు ఒకటి సెంటు అని సెంటు చెప్పాను కదా, దీని మీద కూడా తర్జమైతే దొరుకుతుంది. ఇంకా ఏ రకంగా దాన్ని చేయాలని కానీ ఎవరు ప్రతి వారికి కూడా ఇల్లు స్థలం ఇండిపెండెంట్ హౌసెస్ ఇవ్వాలి అవకాశం ఉండదు మేరకు వాళ్ళందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వానికి విధానమైన నిర్ణయంగా మీ అందరి ద్వారా చెప్తున్నాను. దాంతో పాటు ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో కాలువగట్ల మీద కానీ రోడ్డు వైండింగ్ లో కానీ లేదు చెరువు మీద చెరువు గర్భాల్లో కానీ ఉంటాయి కదండి ఈ వాటర్ బల్స్ ఉంటాయి, అవి కానీ అధ్యక్ష ఇవ్వడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉండవు. అవి తప్ప అవకాశం ఉన్న అన్నింటినీ కూడా వాళ్ళకి రెగ్యులేట్ చేసి పేదవారికి వారి పేరుని రిజిస్ట్రేషన్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. విషయం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉదారమైన ఆలోచన, పేదవారికి సహాయం చేయాలనే ఒక తలవంపు ఒక చేయాలనే తలుచుకున్న ఆయన నిర్ణయం ఇది. ఆయన తర్వాత ఆలోచన దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, ఏదైతే మీరు ఐడెంటిఫై చేస్తారో నెంబర్, ఇప్పుడు సపోజ్ ఇందా మీకు చెప్పాను 10 లక్షల మంది వరకు 8 లక్షల నుంచి 10 లక్షల మంది ఉండొచ్చండి అని అనుకుని పట్టణాలు ఉంటాయని చెప్పాం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటాయని చెప్పాం. దానికి ఒక 10% వచ్చి క్వశ్చన్ కూడా పెట్టుకోమని చెప్పారు నెంబర్. అంటే ముందు మనం బడ్జెట్ ఆలోచించుకోవాలి కదా, ఎంత ల్యాండ్ కావాలి, ఎంత మనకి ఎంత భూమి కావాలి, ఎంత ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతా అనేది ఎంత కావాలని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం కదా, కేంద్రం ఎంత రాష్ట్రం ఎంత మౌలిక సదుపాయానికి ఎంత కావాలనేది దాన్ని 10% క్వశ్చన్ కూడా పెట్టుకోమని చెప్పారు. దానికి కూడా పెట్టి ఇవన్నింటినీ కూడా అవన్నీ కాబట్టి ఇది ఇవాళ తీసుకున్న ప్రధానమైన నిర్ణయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, పట్టణ ప్రాంతాల్లో వచ్చి పేదవారికి వచ్చి ఇండివిజువల్ హౌస్ వ్యక్తిగతంగా వారికి ఎవరు ఒక ప్లాట్ ఇచ్చి ప్లాట్ లోనే ఇల్లు కట్టాలని, అలాగే గ్రామీణ ప్రాంతాలు కూడా అదే రకంగా కట్టాలని. పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కొంతవరకు పెట్టుకుని ఆ స్థలాల్లో ఉన్నారో ఆ స్థలం కానీ ప్రభుత్వానికి కానీ అబ్జెక్షన్ లేకపోతే, ఉదాహరణకి రోడ్డు వైండింగ్స్ కాలువగట్లు చెరువు గర్భాలు ఉండాలి కానీ ఉంటే వాళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా కొత్తగా స్థలాలు సహకరిస్తున్న ఈ స్థలాల్లోనూ స్థలం ఇచ్చి ఇల్లు కట్టి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ చేయాలనేది కూడా ఆలోచన చేసుకున్నాం.
వాళ్ళందరికీ కట్టింది అందరిలో ఇంతకు ముందు ఏది ముందు ఇవ్వకంటే వాళ్ళని ఎక్కించేది కాదు, కట్టి ఇచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలనుకున్నాం వాళ్ళందరినీ, వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి అయిన తర్వాత ఇది ఇది నిర్ణయం. ఇది ఇస్తారుగా, అది మామూలు రొటీన్ ప్రోగ్రామే కదా. తెల్లకాటు లేని వారికి అందరికీ కూడా మరి 72 గంటల్లో ఇవ్వాలనేది ప్రభుత్వ విధానం కదా. అది గ్రామ సెక్రటరీలు వచ్చాయి కదండి, గ్రామ సెక్రటరీలను వచ్చి చూసి వాళ్ళు కానీ కార్డు లేదని నిర్ధారిస్తే ఏదైతే క్రైటీరియా ఫ్యామిలీ క్రైటీరియా ఏదైతే ఉందో ఆ క్రైటీరియా ప్రకారం వస్తే మాత్రం డెఫినెట్ గా వారికి ఇవ్వాలని స్పాట్ ఇవ్వాలని అనుకున్నాం కదా 72 అవర్స్. సో దాని గురించి మరి ప్రాబ్లం లేదు. అది ఇది కాకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఇంతకుముందు టిక్ హౌసింగ్ సంబంధించి. ఎన్నికల సభల్లో కానీ తర్వాత కానీ ప్రత్యక్షంగా ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మేము మందిరంలోకి వచ్చిన తర్వాత మేము పరిశీలించినప్పుడు కానీ ఏదైతే టిక్ హౌసింగ్ తాలూకా ధర ఏదైతే ఉందో వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చిన స్క్వేర్ ఫుట్ ధర ఎంత ఉందో అది ఎక్కువగా ఉంది, అది లబ్ధిదారుడికి భారంగా ఉంది. సో కాబట్టి 300 ఇళ్ళంతా కూడా ఫ్రీగా ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 300 ఇళ్ళని ఫ్రీగా ఇవ్వాలని ఉచితంగా ఇవ్వాలనేది ఒక బయట కూడా లబ్ధిదారు లేకుండా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిగతా దాంట్లో వచ్చి వారికి వాళ్ళున్న బ్యాంకు లింకేజ్ ప్రకారం ఇవ్వాలని అనేది నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇందులో అటు లబ్ధిదారుడికైనా ఇటు ప్రభుత్వానికైనా సరే ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. అది వినడానికి ఊహించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. సో కాబట్టి చెప్పారు, ఆ రోజు చెప్పారు, దాని మీద అంతా కూడా విచారణ జరిపించి ఆ తగ్గే ఏర్పాటు చేస్తారని చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం రివర్స్ స్టాండింగ్ అనేది దానికి సంబంధించి నేను రోజునే అది తీసుకుందాం, నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం రివర్స్ స్టాండింగ్ కావాలని నిర్ణయించాం. ఈ వారి నుంచి స్టార్ట్ చేశాం, ఈ వారి నుంచి అప్లోడ్ చేయడం సుమారు మొదటి విడతగా రివర్స్ స్టాండింగ్ ఒక 50 వేల యూనిట్స్కి ఏవైతే బేస్మెంట్ లెవెల్లో బిలో బేస్మెంట్ లెవెల్లో ఎంత లెవెల్లో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రివర్స్ స్టాండింగ్ అందులో 50 వేల యూనిట్స్కి రివర్స్ స్టాండింగ్ వెళ్తున్నాం. మొదటి విడతగా ఇవాళ నుంచి ఒక 10 రోజుల్లో వాటికి అప్లోడ్ చేస్తూ వాటికి ఉన్న ఏదైతే కాంట్రాక్ట్ నిబంధనలు ఉంటాయి డేట్స్ ఉంటాయి అటు ప్రకారం ఏర్పాటు చేయవో దాని ముందుకెళ్తున్నాం. దాని కాస్ట్ అవన్నీ కూడా మీకు చెప్తాను. అది మళ్ళీ ఇంకో టైం తీసుకుంటే ఇది ఇది పాలసీ చెప్తున్నాను, దాని డీటెయిల్స్ ఎక్కడికి వెళ్తున్నాం ఏరియా వైజ్ ఆ డీటెయిల్స్ నెంబర్ వైజ్ కాస్ట్ వైజ్ ఏజెన్సీ వైజ్ అవన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ చెప్పడమే కాకుండా నోట్ కూడా మీకు అందరికి సేమ్ కాపీ మీకు సర్క్యులేట్ చేస్తాను, ఎక్కడ హాచ్ టప్పులు లేకుండా కామాలు గట్ల మళ్ళీ మనిషి ఒక పేరు ఒక పేరు రాసేసి అవన్నీ లేకుండా అన్ని కూడా డీటెయిల్డ్ గా మీకు అందరికి కూడా అది సర్క్యులేట్ చేస్తారు. నెక్స్ట్ రేపే ఉండో దాని మీద మీకు వివరణ అంతా ఇస్తారు. ఇవాళ జరిగిన ఈ సమావేశం ముఖ్యమంత్రి గారి సమావేశంలో ప్రజలు డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు రాజేంద్ర రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు రంగనాథరాజు గారు అలాగే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి మరి నేను మా అందరితో పాటు మా సంబంధించిన మా అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఈ సమీక్ష పాల్గొన్నాం. మా అందరి సమక్షంలో అందరం కలిసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇవాళ ఏదైతే పేదవాడికి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ గవర్నమెంట్ ఎలాగా గ్రామీణంలో ఎలాగే ఇండివిజువల్ చేస్తాం సేమ్ సైమిలియన్స్ గా మళ్ళీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇండివిజువల్ హౌస్లు ఇవ్వాలనేది ఇవాళ నిర్ణయం తీసుకుందాం. దాంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారికి దాని మీద హక్కు లేని వారి హక్కు లేకుండా
ఇళ్ళు కట్టుకుని సెమీ హౌసెస్ కానీ సెమీ పర్మనెంట్ హౌస్ కానీ లేదా పురపాలకులు కానీ ఎవరైతే ఉన్నారో అబ్జెక్షన్ లేని ల్యాండ్ లో అంటే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అయితే అనుకున్న పరిస్థితులు ఉన్న దాంట్లో ఉదాహరణకు వచ్చి కాలువ గట్ల మీద చెరువు గడపాలలోను ఎంక్రోచ్మెంట్ లోను లేని వాళ్ళందరికీ కూడా 2 సెంట్ల లోపున్న ప్రతి దాన్ని కూడా రెగ్యులేట్ చేయాలని నేను నిర్ణయించాం. దాంతోపాటు ఇల్లు ఇచ్చినప్పుడే ఆ ఇంటిని స్థలం ఇచ్చినప్పుడే ఆ స్థలాన్ని ఆ పేదవారికి రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్టర్ చేసి ఇవ్వాలనేది ఇవాళ ప్రభుత్వ విధాన నిర్ణయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తాలూక నిర్ణయంగా మీ ద్వారా పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. మళ్ళీ ఏంటండి చెప్పు చెప్పండి. సరే ఒక్క విషయం ప్రజలు ఇంకో విషయాన్ని కాదు అది కూడా ఇందాక చెప్పాను దాని కంటిన్యూషన్ అవసరం లేదనుకుని మానేశాను కానీ అవసరంగా అడుగుతున్నాను ఆయన. అది 2 సెంట్లు పైబడి కానీ ఉంటే అభ్యంతరం లేని ల్యాండ్ అది స్థలాలు అయితే ప్రభుత్వానికి వాటికి ధర ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసి వాటిని కూడా రెగ్యులేట్ చేస్తాం. అది కూడా విధానపరమైన దాని నియమ నిబంధనలు త్వరలో వస్తాయి. ఏం రాజధాని అది కాదండి నన్ను అడిగిన దానికి ఏదైనా అడిగితే కరెక్ట్ అని చెప్పాను. నేను ఇంతకుముందు 4-5 సార్లు చెప్పాను ఇదే స్థలం నుంచి ఇక్కడి నుంచే నేను మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పాను. ఏదైతే ఈ తాత్కాలిక సచివాలయం ఉందో ఈ ప్రాంతం అంతా ఉందో వర్షం పడితే ముంపైన ప్రమాదం ఉంది. ఈ దాంతోపాటు ఒక అడుగు లోతుకెళ్ళ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ ను కూడా ఈ తాత్కాలిక భవనాన్ని కూడా కట్టడానికి 100 అడుగులు లోతున ప్రణాళిక వేశారు. ఖర్చు వచ్చే అధికంగా ఉంది. ఈ పరిస్థితులు ఉన్నాయి. సరే ఈ పరిస్థితులు ఉన్నాయి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు శివరామకృష్ణ కమిటీ ఏదైతే చేశామో ఆ కమిటీ రిపోర్ట్ నుంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి కదా ఎక్కడైతే బాగున్న సలహాలు సూచనల కోసం కమిటీని వేస్తే ఆ కమిటీని అసలు పెడతాను పెట్టి దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కాగితం తీసుకోకుండా మంత్రివర్గంలో మంత్రి అయిన నారాయణతో కమిటీ వేసి ఆ నారాయణ కమిటీ సిఫార్సు ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ధనం ఒక పక్క వచ్చి ఆర్థికపరమైన ప్రజాధనం దుర్యోగం అవడం అవినీతితో కూరుకుపోవడం దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటన్నింటినీ పరిశీలించడానికి ఒక నిపుణుల కమిటీని వేశాం. ఆ కమిటీ ఒక 2-3 రోజుల్లో 4 రోజుల్లో మరి ఈ రాష్ట్రమంతా కూడా పర్యటన ప్రారంభిస్తుంది. వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. ఈలోపు ఇక్కడ రైతాంగం నన్ను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాకు ఇవ్వాల్సిన ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ప్రకారం మేము పార్థమైన ఒప్పందం ప్రకారం మాకు సంవత్సరానికి ఇస్తున్న పారితోషం ఏదైతే ఉందో వారికి ఉంటుందని కౌలు దాంతో ఇంకా మిగతా ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నా అవన్నీ ఇవ్వాలని వారు కోరిన పేరుక గత నెలలో 148-150 కోట్ల రూపాయలు ఎంతో మనం ఫర్గట్ సబ్జెక్ట్ కలిసి మొత్తం డబ్బులు ఒకే విడతగా గత సంవత్సరాలు ఇప్పుడు చేయలేని విడతగా చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. నిన్నటి రోజులు కూడా రైతు వచ్చిన కలిశారు సార్ మీరు 46,000 మందికి మీరు ప్లాట్స్ అలాట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు ఇంకా 20,000 మిగిలిపోయి ఉన్నారు. ఆ 20,000 కూడా ప్లాట్స్ ని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రారంభిస్తున్నాం.
ఇంకా కొంతమందికి వచ్చి డ్రా చేయలేదు ఇంకా డ్రా తీయాలన్నారు, వాళ్ళు కూడా తీయమని చెప్పి తగు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక పక్క ఇక్కడ సిఆర్డీఏ బిల్డింగ్ ఒకటి ఆఫీస్ తయారైపోతున్నారు. ఎక్కడది? తుళ్ళూరా? తుళ్ళూరులో దాన్ని కూడా ఇంకో 4-5 రోజుల్లో నేను వెళ్ళి ప్రారంభించబోతున్నాం. దాన్ని కూడా కార్యక్రమం జరుగుతుంటది, ప్రక్రియ జరుగుతుంటది. రాష్ట్రమంతా పర్యటించకపోతే మరి రాష్ట్రంలో నుంచి పరిపాలన ఏ రకంగా అభివృద్ధి చేయాలి? రాష్ట్రం అంటే ఒక అమరావతి కాదు, రాష్ట్రం అంటే ఒక కులం కాదు, రాష్ట్రం అంటే ఒక వర్గం కాదు, రాష్ట్రం అంటే ఒక మతం కాదు. రాష్ట్రం అంటే 5 కోట్ల మంది, ఒక కులంతోనే ఒక వర్గంతో ఒక మతంతోనే రాష్ట్రం అయిపోదు. రాష్ట్రం అంటే 13 జిల్లాలు, రాష్ట్రం అంటే ఒక అమరావతి కాదు. ఇది మీకు కావాల్సింది. ఏ విధంగా ఉండాలని చెప్తారు, ఎక్కడ ఉండాలని చెప్తారు, ఏ ప్రాంతంలో ఏది పెడితే అభివృద్ధి చెందుతుందో చెప్తారు. వాళ్ళు తల స్థలాలు సూచనలు తిన్న తర్వాత అప్పుడు మనం మీ తలకి అభిప్రాయాలు చెప్తారు, మా తల అభిప్రాయం. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ కూడా ఏది కూడా దాపరికం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం, ఆయన ఆలోచన విధానం, ప్రతిదీ కూడా పారదర్శకతో ఉండాలి. ఏ ఒక్కటి కూడా లోపాకారిగా లోతటిగా ఉండకూడదు. ఓపెన్ డిస్కషన్ లో కార్యక్రమాలు జరుగుతూ అందరితో అభిప్రాయంతోనే, ప్రజాభిప్రాయంతోనే ముందుకెళ్లాలనేది ఆయన తనకు నిర్ణయం. ఏ ఒక్క వర్గానో, ఏ ఒక్క ప్రాంతానో, ఏ ఒక్క కులానో, ఏ ఒక్క సొంతానో చేసుకుని వారి వెనకాల పయనించాలనేది ఆయన అభిమతం కాదు. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ పేదలందరికీ కూడా ఇవాళ వాళ్ళ తనకి ఇబ్బందిని చూసి 4 అంతస్తులు 3 అంతస్తులు ఎక్కడ ఇబ్బంది అవుతుందని వాళ్ళకి కూడా ఇండిపెండెంట్ గా హౌస్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కారణం అది. చూసిరండి, ఆఫీస్ అవసరమైనన్ని కడతారు, అవసరం లేని మానేస్తారు. అవసరమైనన్ని కట్టాలి కదండి, కట్టకపోతే ఎలాగవుతుంది? ఇప్పుడు ఇక్కడ రావాలంటే రోడ్డు కావాలి కదా, రోడ్డు ఉండాలి కదా. అంటే ఏంటి? ఏమొచ్చాయి? గత ప్రభుత్వం ఎక్కడైతే సెక్రటేరియట్ కట్టాలని నిర్మించాలని డిసైడ్ చేసిందో, సో దాన్నే డెవలప్ చేయాలి అవసరమైన మేరకు అనేది ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. మీకు ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారో తెలియదు, ప్రజలను కన్ఫ్యూజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మాకైతే కన్ఫ్యూజ్ పెట్టే పడం కానీ మీరు ప్రజలు కన్ఫ్యూజ్ పెట్టేస్తారు. మీరు అందుకంటుంది నేను పదే పదే